వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ పిల్ల. ఈ రోజు నేను మీకు టర్కిష్ కాఫీ అనేది చేసి చూపిస్తున్నాను. ఇది ఎలా చేయాలో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మీరు ఒక కప్ కాఫీ బీన్స్ తీసుకొని ఆ కాఫీ బీన్స్ని ఒక మిక్సీ జార్లో వేసి అప్పుడు వాటిని బాగా బ్లెండ్ చేయండి. అలా బ్లెండ్ చేసాక మీకు పౌడర్ అన్నది అవుతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని సీవ్ చేసుకుందాం. అండ్ నౌ మన కాఫీ పౌడర్ రెడీ. సో ఇప్పుడు ఒక రౌండ్ గిన్ లాంటిది తీసుకొని అందులో ఇసుక వేసి హీట్ చేయండి బాగా. ఇప్పుడు పక్కన ఇంకో గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి హీట్ చేయండి. అండ్ నౌ ఇప్పుడు ఒక రాగి గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్ని ఆ శాండ్లో పెట్టి హీట్ చేయండి. అండ్ ఇప్పుడు పక్కన ఒక గ్లాస్లో 2 స్పూన్స్ షుగర్ వేయండి. అండ్ 1 స్పూన్ కాఫీ పౌడర్ వేయండి. నెక్స్ట్ అందులోనే కొంచెం యాలకుల పౌడర్ వేసి మన వాటర్ బాగా హీట్ అయిపోతే కనుక ఆ వాటర్ని ఈ కాఫీ దాంట్లో వేసి బాగా కలపండి. బాగా మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ హనీ వేసి మళ్ళీ బాగా కలపండి. ఇప్పుడు ఆ గ్లాస్లో ఉన్న కాఫీ వాటర్ని ఆ రాగిలో పెట్టుకున్నాం కదా ఇసుకలో, ఆ రాగి గ్లాస్లో వేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఒక మూత పెట్టి బాగా హీట్ చేయండి. ఇలా ఒక 15 to 20 మినిట్స్ అలా బాగా హీట్ చేసిన తర్వాత దానిని ఒక కప్లోకి తీసుకోండి. అంతే, ఇప్పుడు మన టర్కిష్ కాఫీ రెడీ. సో మీరు దీన్ని ఇలా ట్రై చేసి మీకు ఎలా ఒకటైందో నాకు కామెంట్స్ వచ్చినా చెప్పండి. మీరు కాఫీ పౌడర్ని అయితే వడకట్టుకోండి, లేదంటే నార్మల్గానే డైరెక్ట్గా వేసుకోండి. ఇలా చేసి మీరు నాకు ఎలాగా చేస్తారనేది నాకు కామెంట్స్ వచ్చినా చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ పిల్ల. థ్యాంక్ యూ.